హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్లో మన రెసిపీ వచ్చేసి సింపుల్ కేక్ రెసిపీ అండి. చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకునే అంత సింపుల్గా ఈరోజు కేక్ రెసిపీని తయారు చేద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని. నేను ఇందులో మైదా కాకుండా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి, చాలా హెల్తీ కూడా. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ సాఫ్ట్ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం పదండి. ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను, అలాగే ఒక కప్పుతోని నేను ఇక్కడ అన్నీ ఒకే కప్తో యాడ్ చేస్తున్నానండి. ఒక కప్పు గోధుమ పిండి, అలాగే ఒక 1 కప్పు బొంబాయి రవ్వ. మీ ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే షుగర్ మాత్రం కొంచెం తగ్గించి వేస్తున్నానండి, 3/4 కప్పు. అలాగే ఒక 1 కప్పు రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1 కప్పు పెరుగు, పుల్లటిది కాకుండా తీయగా ఉండే పెరుగు వేసుకోవాలండి. అలాగే ఒక 1 కప్పు పాలు యాడ్ చేయండి, నేను ఇందులో రికార్డ్ చేయలేదు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్గా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయిపోయాయి. అలాగే నేను ఇక్కడ కేక్ పాన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. కేక్ పాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఇలా డస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న కేక్ మిక్చర్ ఏదైతే ఉందో అదంతా కూడా బౌల్లో వేసేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. చూడండి, ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా ట్యాప్ చేసామంటే, ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకే కలర్ టూటీ ఫ్రూటీస్ తీసుకోండి, మీరు కలర్ కలర్గా ఉండే గ్రీన్, ఎల్లో, రెడ్ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీస్ యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇలా టూటీ ఫ్రూటీస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు బేక్ చేసుకున్నాం. అయితే ఏదైనా కడాయిలో కానీ లేదా పాత గిన్నె ఇలా ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ నేను ఇక్కడ ఒక స్టాండ్ పెట్టేసుకుని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనకి 40 to 45 మినిట్స్ టైం పడుతుందండి. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. చూడండి, 45 మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని చూసామంటే, మనకి మనం ఇలా స్టిక్ చేసి చూసామంటే ఏమాత్రం అంటుకోకుండా వస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. చూడండి, పర్ఫెక్ట్గా మన కేక్ అనేది రెడీ అయిపోయింది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా సింపుల్ అండి, ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఎగ్ వేయలేదు, అలా కర్డ్తో ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక నైఫ్తో ఇలా మనం దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. ఇదంతా కూడా కొంచెం వేడిగా ఉందండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని టర్న్ చేసుకుందాం. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది లోపల కూడా. మనము చిన్న చిన్న పార్టీస్కి, బర్త్డేకి ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇదే ప్రాసెస్లో. చూడండి, మనం ఇక్కడ కట్ చేసి చూద్దాం ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత స్పాంజీగా వచ్చింది మన కేక్ అనేది. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత స్పాంజీగా ఉందో, చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేయొచ్చు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఇలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ, సింపుల్ అండ్ స్పాంజ్ కేక్ ఈజీగా రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. మరొక టేస్టీ రెసిపీతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.